నాలుగు వందల యాభై లోక్సభ స్థానాల్లో బీజేపీతో నువ్వా నేనా ఏ పార్టీకి బలం ఎక్కువగా ఉంటే ఆ పార్టీయే పోటీ చేయాలి మిగతా పక్షాలు విపక్షాలు మద్దతు ఇవ్వాలి సాధ్య సాధ్యాలపై భేటీలో విపక్షాల మంత్రాలు అని చెప్పేసి ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాళ్ళని నిలబెట్టేసి మిగతా వాళ్ళందరూ తప్పుకోవాలని చెప్పేసి చూసి తప్పుకున్న మాట తర్వాత గానీ ఇది ఎంత అది క్లోజ్ అయినా తప్పుకున్న మాట తర్వాత గానీ కథ ఏంది ఎరికేనా దీని మళ్ళీ ఇప్పుడు ఏం తెలుస్తుంది అన్న మనకి ప్రధానంగా నువ్వా నేనా నాలుగు వందల యాభై లోక్ సభ స్థానాల్లో బీజేపీతో నువ్వా నేనా అని దేశంలో ఉన్న విపక్ష పార్టీలన్నీ ఓకే అంటే ఏం చేస్తే ఏం ఒప్పుకుంటున్నాయి మా అందరికంటే బీజేపీ బలంగా ఒప్పుకుంటుంది క్లియర్ అదే ఒప్పుకుంటున్నట్టు అంతే ఏ పార్టీకి బలం ఎక్కువ ఉంటే ఆ పార్టీ పోటీ చేయాలి మిగతా విపక్షాల మద్దతు ఇవ్వాలి సాధ్య పాట్నా భేటీలో విపక్షాల మంతనాలంటూ నిజంగా కాంగ్రెస్ కానీ లేకపోతే ఎన్సిపి కానీ లేకపోతే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఈ పక్షాలు తర్వాత ఆర్జేడీ కానీ ఈ పక్షాలు కనుక ఈ కూటమిలోకి వచ్చి ఈ పని చేస్తే బీజేపీకి అవుతుంది బీజేపీకి చాలా దెబ్బ ఎందుకంటే దాదాపుగా ఐదు వందల యాభై స్థానాలుంటే ఐదు వందల నలభై స్థానాలు ఉంటే ఇందులో నేరుగా నాలుగు వందల స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుంది నేరుగా నాలుగు వందల స్థానాల్లో లేదా మూడు వందల స్థానాలలో ఇది ఉంటుంది కాబట్టి బీజేపీ బలంగా ఉన్నది అనే మాటను క్లియర్గా చెప్తా ఉన్నారు వీళ్ళంతా